हलो फ्रेंड्स, वेलकम टू मनी मंत्र। नेनु मी रामकृष्ण। मन रोजू लाइफ की संबंधी, फाइनेंस की संबंधी, डायरेक्ट सेलिंग संबंधी चाला टॉपिक्स माटाडुकुंटुन्नाम कदा। ई रोज मनं फाइनेंस की संबंधी इंको टॉपिक तो मुंदुकेल्तां। సో ఇప్పుడు మనం మాట్లాడుకో టాపిక్ వచ్చేసి పర్సనల్ ట్యాక్స్ ప్లానింగ్ క్యాలిక్యులేటర్. ఓకే, నిన్న పర్సనల్ ట్యాక్స్ ప్లానింగ్ సెక్షన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఈరోజు పర్సనల్ ట్యాక్స్ ప్లానింగ్ క్యాలిక్యులేటర్ గురించి మాట్లాడుకుందాం. అంటే ఎగ్జాంపుల్కి ఒక శాలరీ వస్తుంది, దాని నుంచి మనకు ట్యాక్స్ ఎంత బెనిఫిట్ వస్తుంది ఏంటి అనేది స్టెప్ బై స్టెప్ ఒకసారి చూద్దాం. ఇక్కడ ఒక పర్సన్ ఏజ్ 34 ఇయర్స్. ఓకే, వాళ్ళ ఫాదర్ ఏజ్ కూడా 62 ఇయర్స్. ఎందుకు నేను ఇప్పుడు వాళ్ళ ఫాదర్ని కూడా తీసుకుంటున్నానంటే మనకి హెల్త్ ఇన్సూరెన్స్లో కవర్ అవుతుంది కాబట్టి వాళ్ళ ఫాదర్ ఏజ్ తీసుకున్నానమాట. టోటల్ ఇన్కమ్ సంవత్సరానికి 16 లాక్స్ వస్తుంది అనుకుందాం అతనికి. ఓకేనా? సో ఫస్ట్ సెక్షన్ 80C కింద అతనికి ఏమేమి కవర్ అవుతాయంటే మ్యాక్సిమం అప్ టు 1.5 లాకే కవర్ అవుతుంది అతనికి. ఎగ్జాంపుల్కి అతను ఇన్సూరెన్స్ ప్రీమియం, మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ ఒక ఇయర్లీ 75,000 ఉంది అనుకుందాం. ప్రిన్సిపల్ హోమ్ లోన్ 75,000 ఉంది. ఓకే, ఈ రెండు కలిపితేనే 1,50,000 అయిపోయింది. ఈ 1,50,000కి ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుందన్నమాట. అది కాకుండా ఈపీఎఫ్, ట్యాక్స్ సేవింగ్, ఫిక్స్డ్ డిపాజిట్ ఇవి ఇంకెన్నున్నా సరే అన్నీ కలుపుకుంటే మీకు అవి ఒక 3 లాక్స్ ఉండని 5 లాక్స్ ఉండని, మనకి మాత్రం ఇందులో బెనిఫిట్ 1.5 లాక్ వరకే ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఇది సెక్షన్ 80C కింద మనకు వచ్చే బెనిఫిట్. ఆ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు సెక్షన్ 80 CCD 1B. ఓకే, ఇందులో ఏమనుకున్నాం మనం, నేషనల్ పెన్షన్ స్కీమ్లో కనుక వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే, ఓకే, సో మనం సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి ఇది మ్యాక్సిమం అప్ టు 50,000 దాకా, దీంట్లో కూడా అప్ టు 50,000 దాకా మీకు ఇంకొక బెనిఫిట్ ఇచ్చారనమాట. సో ఈ 50,000కి కూడా మీకు ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది. తర్వాత సెక్షన్ 80D. ఓకే, సెక్షన్ 80D కింద హెల్త్ ఇన్సూరెన్స్ మీకోసం, మీ ఫ్యామిలీ కోసం, ఆయన ఏజ్ 34 ఇయర్స్ కదా, కాబట్టి అతనికి హెల్త్ ఇన్సూరెన్స్ కింద 25,000 ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం వాళ్ళ పేరెంట్ 62 ఇయర్స్ కదా, వాళ్ళ ఫాదర్ది, కాబట్టి డాడీది ఒక 50,000 ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది. సో టోటల్గా ఇక్కడ మీకు సెక్షన్ 80D కింద 75,000 బెనిఫిట్ అయిందన్నమాట. ఆ నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి LTA సెక్షన్ 10A. ఓకే, ఇది కంపెనీ నామ్స్ ప్రకారము దాదాపుగా 50,000 దాకా మీకు ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది. అంటే మీ కంపెనీ ద్వారా మీరు ట్రావెల్ చేయాల్సి వస్తూ ఉంటే మీ ట్రావెల్ ఖర్చుల మీద మీకు దాదాపుగా ట్యాక్స్ బెనిఫిట్ వచ్చేసి 50,000 దాకా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ 80 EEB, ఇంట్రెస్ట్ ఆన్ ఈవీ. అంటే ఎలక్ట్రికల్ మోటార్స్ మీరు ఏమన్నా ఇప్పుడు ఫైనాన్షియల్ ఇయర్లో కనుక ప్లాన్ చేసుకున్నారనుకోండి, ఎలక్ట్రికల్ మోటార్స్ మీద మీకు ట్యాక్స్ బెనిఫిట్ 150,000 దాకా ఉంటుంది. ఇదొక బెనిఫిట్ తీసుకోవచ్చు. ఆ తర్వాత వచ్చేసి ఇతని శాలరీకి యాజ్ పర్ HRA క్యాలిక్యులేషన్స్ 90,000 బెనిఫిట్ ఉంటుందన్నమాట. ఆ నెక్స్ట్ వన్ వచ్చేసి సెక్షన్ 24B, హోమ్ లోన్ ఇంట్రెస్ట్. హోమ్ లోన్ ఇంట్రెస్ట్ మీద ఇయర్లీ మీరు ఎంత ఇంట్రెస్ట్ పే చేశారో దాని మీద అప్ టు 2 లాక్స్ దాకా ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుందన్నమాట. ఆ నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి సెక్షన్ 80 EEA, ఇంట్రెస్ట్ ఆన్ హోమ్ లోన్ ఫర్ న్యూ పర్చేస్. కొత్తగా తీసుకున్నారు 45 లాక్స్ వరకు లోన్ అయితే మీకు దీంట్లో కూడా అప్ టు 1,50,000 దాకా మీకు ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుందన్నమాట. ఆ తర్వాత సెక్షన్ 80E, ఇంట్రెస్ట్ ఆన్ ఎడ్యుకేషనల్ లోన్. సో ఎడ్యుకేషన్ లోన్ మీద దాదాపుగా 25,000 ట్యాక్స్ బెనిఫిట్ ఉంది. నెక్స్ట్ స్టాండర్డ్ డిడక్షన్. స్టాండర్డ్ డిడక్షన్ వచ్చేసి మనకి 50,000 దాకా ఉంది. టోటల్గా మనం ఇప్పటిదాకా అయిన ట్యాక్స్ బెనిఫిట్ ఎంత ఉందంటే గ్రాండ్ టోటల్ డిడక్షన్ వచ్చేసి 9,90,000 అన్నమాట. ఓవరాల్గా ఎంతైనా మొత్తం 16 లాక్స్ అతని ఇన్కమ్ ఉంటే ట్యాక్స్ బెనిఫిట్ వచ్చేసి 9,90,000. సో ఇప్పుడు అతను ట్యాక్స్ పే చేయాల్సింది ఎంతకయ్యా అంటే 6,10,000, 6,10,000కి అతను ట్యాక్స్ పే చేయాలి. ఈ 6,10,000కి కూడా ట్యాక్స్ ఎంత పే చేయాలి, ఎలా పే చేయాలో మనం ఒకసారి చూద్దాం. టోటల్ ట్యాక్సిబుల్ ఇన్కమ్ వచ్చేసి 6,10,000. ఓకే, ఇది మన పాత ట్యాక్స్ లెక్కల ప్రకారం అయితే దీన్ని ఎలా అప్లై చేసుకోవచ్చో చూద్దాం. మనకున్న లెక్క ప్రకారం అప్ టు 2,50,000 వరకు మనం ట్యాక్స్ పే చేసేది 0. అంటే 2,50,000 వరకు మీరేం ట్యాక్స్ పే చేయక్కర్లే. 2,50,000 1 రూపీ నుంచి 5 లాక్స్ వరకు మనం ట్యాక్స్ పే చేయాల్సింది 5%. అంటే 2,50,000కి మిగిలిన 2 లక్షల, అంటే ఏంది 2 నుంచి 5 వరకు 2,50,000, దాని మీద 5% అంటే 12,500. వీటిని కూడా మనం రిటర్న్స్ అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత 5 లాక్స్ 1 రూపీ నుంచి దాదాపుగా 10 లాక్స్ వరకు 20% ట్యాక్స్ పే చేయాలి. ఓకే, ఇక్కడ మనోడి కేసుకు వచ్చేవరకు ఇతనికి మిగిలింది ఎంత ట్యాక్స్ కట్టాల్సింది, 6,10,000. 6,10,000లో ఓకే దాదాపుగా ఫస్ట్ 2.5 లాక్ వరకు అతనికి ఏమీ ఇంట్రెస్ట్ లేదు,
తర్వాత 2 to 5 lakhs వరకు 12,500 అయిన ట్యాక్స్ పే చేయాలి. ఓకేనా? ఆ తర్వాత 5 lakhs నుంచి 10 lakhs మధ్యలో, అంటే ఇంకెంత మిగిలింది తనకి, 6 లక్షల 10 వేలు, 110,000 ఇక్కడ మిగిలింది కదా, ఈ 110,000కి దాదాపుగా 22,000 ట్యాక్స్ కట్టాడు అనమాట. 6 లక్షల 10 వేల వరకు ట్యాక్స్ కట్టబోయే దాంట్లో ఫస్ట్ ఇతను 2 లక్షల 50 వేలకి ట్యాక్స్ ఏం కట్టక్కర్లేదు కదా, సో అది 0. 2 లక్షల 50 వేల 1 రూపాయి నుంచి 5 లక్షల వరకు 5% ట్యాక్స్ కట్టాలి. ఓకే, అంటే 2 లక్షల 50 వేలకి 5% ట్యాక్స్ అంటే 12,500. ఆ తర్వాత ఎంత మిగిలింది ఇంకా, ఈయన 6 లక్షల 10 వేలలో ఫస్ట్ 250, ఇప్పుడు 250, 5 లక్షలు పోయింది, ఇంకా 110,000 ఉంది. ఓకే, ఈ 110,000కి ఇతనికి ట్యాక్స్ 22,000 పడుతుంది. ఎలా అంటే 5 లక్షల నుంచి 10 లక్షల ఎబో ఉన్న వాళ్ళందరికీ, అంటే ఆ మధ్యలో వచ్చేదానికంతా కూడా దాదాపుగా 20% ట్యాక్స్ పడుతుంది. అంటే ఇతనికి ఇంకా 5 లాక్స్ దాటిన తర్వాత ఉన్నది ఎక్స్ట్రా ఎంత అయ్యా అంటే 1 లాక్ 10,000 కదా, దీనికి 22,000 పడింది. ఎబో 10 లాక్స్ సంపాదించే వాళ్ళు 30% ట్యాక్స్ కట్టాలి. ఓకేనా? సో ఓవరాల్గా టోటల్ ట్యాక్స్ పేయబుల్ వచ్చేసి 34,500. ఎడ్యుకేషన్ సెస్ 4% వేస్తారు, అది 1380 రూపీస్. ఓవరాల్గా నెట్ టోటల్ ట్యాక్సబుల్, ఇతను 16 లక్షలు సంపాదించినందుకు, ఇతను ట్యాక్స్ ప్లానింగ్ అంతా ప్రాపర్గా ప్లాన్ చేసుకున్నాడు, ఇయర్లీ 16 లక్షలు సంపాదించుకుంటున్నాడు, 80C 80D వీటి కింద ప్రాపర్గా ట్యాక్స్ ప్లానింగ్ అన్నీ ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చాడు. ఇంప్లిమెంట్ చేసుకుంటూ రావడం వల్ల ఇతను సంవత్సరానికి కట్టిన ట్యాక్స్ అలా 35,880 రూపాయలు. ఇది పక్కా ప్లాన్ చేసుకుంటే. ఇది కనుక ప్లానింగ్ లేకపోయింది అనుకోండి, ఈ 16 లక్షల్లో ఎంత ట్యాక్స్ కడతామో ఎంత పోతా ఉంటుందో తెలియదు. సో ఇప్పుడు నేను చెప్తుంది ఏంటంటే ఓల్డ్ ట్యాక్స్ బెనిఫిట్స్ అన్నమాట. ఇవన్నీ ఓల్డ్ ట్యాక్స్ బెనిఫిట్స్ ప్రకారం 16 లక్షలు సంపాదిస్తే అతను ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే మహా అంటే 35,880 రూపాయలతోటి బయటపడ్డాడు. ఇది ట్యాక్స్. అయితే ఇప్పుడు న్యూ ట్యాక్స్ సిస్టమ్ వచ్చింది. ఈ న్యూ ట్యాక్స్ సిస్టమ్ ప్రకారం మనం ఒకవేళ పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోకపోతే ఎంత కట్టాల్సి వస్తుందో ఒకసారి చూద్దాం. అప్ టు 2 లాక్స్ వరకు మనకి ట్యాక్స్ ఏమి ఉండదు కదా, సో ఈ 16 లక్షల్లో 2 లాక్స్ 50,000 వరకు ట్యాక్స్ ఏం లేదు, అతనికి 0. ఆ తర్వాత 2.5 లాక్స్ నుంచి 5 లాక్స్ వరకు 5%, అంటే 2 లక్షల 50 వేలకి 5% అంటే 12,500 పడుతుంది. ఆ తర్వాత 5 లాక్స్ నుంచి 7 లాక్స్ 50,000 వరకు 10%, అంటే దాదాపుగా 2 లక్షల 50 వేలకి ఇంకొక 10% ట్యాక్స్ పడుతుంది, అది 25,000. ఆ తర్వాత 7.5 లాక్స్ నుంచి 10 లాక్స్ వరకు 15% ట్యాక్స్ పడుతుంది, అంటే 2 లక్షల 50 వేలకి నెక్స్ట్ లెవెల్లో వచ్చే 2 లక్షల 50 వేలకి దాదాపుగా 37,500 ట్యాక్స్ పడుతుంది. ఆ తర్వాత 10 లాక్స్ నుంచి 12 లాక్స్ 50,000 వరకు 20%, అంటే 2 లక్షల 50కి 20% అంటే మళ్ళీ 50,000 ట్యాక్స్ పడుతుంది. ఆ తర్వాత 12 లాక్స్ 50,000 నుంచి 50 లాక్స్ వరకు, అంటే 25% ట్యాక్స్ పడుతుంది, అంటే 2 లక్షల 50 వేలకి మళ్ళీ 25% ట్యాక్స్, అంటే 62,500 పడుతుంది. లాస్ట్ వన్ 15 లాక్స్ నుంచి ఎబో, అంటే ఇతను 16 లాక్స్ దాకా ఉన్నాడు కదా, అంటే ఇంకొక 1 లాక్ ఎక్స్ట్రా ఉంది కదా, సో 15 లాక్స్ ఎబో ఉంటే 30%, అంటే ఇతనికి 16 లాక్స్లో ఇంకా 1 లాక్ ఉంది కదా, ఈ 1 లాక్ మీద 30%, దాదాపుగా 30,000 పడుతుంది. ఓవరాల్గా ఈ లెక్క ప్రకారం ట్యాక్స్ పేయబుల్ ఎంత అంటే ఇతను కట్టిన ట్యాక్స్ 2 లక్షల 17,500. ఎడ్యుకేషన్ సెస్ 4% చూసుకుంటే 8,700 పడింది. ఓవరాల్గా ఇతను మొత్తం ఒక ట్యాక్స్ ప్లానింగ్ లేకపోవడం వల్ల 16 లక్షలు సంపాదిస్తే గవర్నమెంట్ కడుతున్న అమౌంట్ ఎంత అయ్యా అంటే 2 లక్షల 26,200. ఫ్రెండ్స్ మీరు ఒకసారి ఆలోచించండి, ప్రాపర్గా ట్యాక్స్ ప్లానింగ్ చేసుకుంటే 35,000 చేంజ్ 36,000తోటి సేవ్ అయిపోయాడు. ప్రాపర్గా ట్యాక్స్ ప్లానింగ్ లేకపోతే 2 లక్షల 26,000 కట్టాల్సి వస్తుంది. సో ట్యాక్స్ ప్లానింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇన్సూరెన్స్లు కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఫిక్స్డ్ డిపాజిట్ కానీ, ఎన్పిఎస్ కానీ, పీపీఎఫ్ కానీ, ఏది మీకు ఎంత సేఫ్ చేస్తుంది, మిమ్మల్ని ఎక్కడిదాకా తీసుకెళ్తుంది, ఏ బెనిఫిట్ ఎలా వాడుకోవాలని మనం కొంచెం చిన్న చిన్న ఐడియాలతో ముందుకెళ్తే ఓకే లైఫ్ని చాలా బాగా లీడ్ చేసుకోవచ్చు. సంపాదించడం ఒకటే కాదు, సంపాదించిన దాన్ని సేవ్ చేసుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మీకు వస్తున్న దాన్ని ప్రొటెక్ట్ చేయడం కూడా మీ బాధ్యతనే, ఎవరో వచ్చి మీ బాధ్యత తీసుకోరు. ఓకే ఫ్రెండ్స్, ఒక ప్రాపర్ ప్లానింగ్ ద్వారా మీరు ట్యాక్స్ బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాము. ఓకే, సో 1-2 సార్లు ఈ వీడియో చూడండి, మీకు మినిమం నాలెడ్జ్ వస్తుంది. ఈ నాలెడ్జ్ని మీ దగ్గరే ఉంచుకోకండి, ఇన్కమ్ సంపాదిస్తున్న మీ ఫ్రెండ్స్ అందరికీ మినిమం అవేర్నెస్ పంపించండి. దీనివల్ల వాళ్ళ ట్యాక్స్ బాగా సేవ్ చేసుకోగలుగుతారు, దీనివల్ల వాళ్ళ మనీని కాపాడడానికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు.
ఓకే ఫ్రెండ్స్, ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నా నా వ్యూవర్స్, నా సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.